పార్టీలో ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో మీరు ఏ విధంగా మీ బాధ్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి? చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు పోయిన ఎలక్షన్లో మనకు దాదాపు 15 రోజులు మేము క్యాంపెయినింగ్ చేసాము. బట్ ఈ దఫా మటుకు ఈ ప్రచార పరిధి చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం రేపు 22nd 23rd నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి నేను జనరల్గా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా లాస్ట్ టైం కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశాను. ఇప్పుడు మన కొత్త పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత ఇప్పుడు కూడా అక్కడికి వెళుతున్నాను. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఇది ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఎంతవరకు నేను చేయగలను, అంతవరకు ఇంతవరకు ఎంత టైం ఉంటుందో అది మొత్తం కవర్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మ్యాక్సిమం ఎంతవరకు పోవాలన్నా ప్రచారం కోసం నేను దానికోసం డెడికేటెడ్గా నా డేట్స్ అన్నీ ఖాళీగా పెట్టుకొని దానికోసం బయలుదేరుతున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం ఎలా ఉండేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎట్లా భావిస్తారు ఈ రాజకీయ పరిస్థితి? నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి పథంలో నడిపించాలన్నా, ఆదర్శవంతమైన రాష్ట్రంగా చేయాలన్నా ఆయన ఒక్కడికే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు చేరాను. అందువల్ల నేను ఏ పదవి కోసం ఇంతవరకు ఆశించలేదు. పూర్వం రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు. ఇది కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన మీద అభిమానం, ఆయన మీద నమ్మకం. నేను పార్టీలో ఏ పదవి కోసం నేను చేరాను ఇప్పుడు కూడా అంతే చెప్తున్నాను. ఏ ప్రజల కోసమైతే ఒక నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడో ఆ నాయకుడికి సపోర్ట్ చేయటమే నా ధ్యేయం. ఆ నమ్మకం పూర్తిగా మా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. తండ్రి గారి ఆదర్శాలు తీసుకొని, తండ్రి గారి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఆయన ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించగల నమ్మకం నాకు ఉంది. అందుకని నేను ఈ పార్టీ కోసం శ్రమపడుతున్నాను, శ్రమపడాల్సిన అవసరం కూడా ఉంది. సార్ మొత్తం అంటే ఇప్పుడు సీమాంధ్రం మొత్తం కూడా చంద్రబాబు సింగపూర్ చేస్తానంటున్నాడు తనకు అధికారం ఇస్తే, ఇవన్నీ కూడా హామీలు మొత్తం సింగపూర్ అయింది కదా. సింగపూర్లో ఆయన చాలా కట్టుకున్నాడు కాబట్టి ప్రతి ఊరు సింగపూర్ అంటాడు. అంటే ప్రతి ఊరు సింగపూర్ చేయాలని అంటే సాధ్యమైన విషయాలండి. ఆయన ఇవాళ కాదు, ఆనాడు నుంచి ఈనాడు దాకా చెప్తూనే ఉన్నాడు. అసలు జనం వింటూనే ఉన్నారు, ఈ చెవులో ఏమింది ఆ చెవులో అది వదిలేస్తున్నారు. బట్ ఈ దఫ ఇంకా బద్ధాలు ఇంకెక్కువ పెంచాడు. పెంచిన ప్రయోజనం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జనం నమ్మరు ఆయన మాటలు. అన్నీ ఫ్రీ 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 అంటున్నాడు. ఆ ఫ్రీ ఇంతకుముందు అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు ఆయనకు పదవి వ్యామోహం లేదట. దేశక్షేమం కోసం బీజేపీతో కలిశారంటున్నారు ఇద్దరు. దేశక్షేమం ఈయనకి ఎందుకండి? దేశం ముందు రాష్ట్రంలో పదవి తనకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ సీఎం పదవిని తను ఆక్రమించాలనే ఉద్దేశంతో ఇన్ని పాటలు పడుతున్నాడు. కానీ అసలు తెలుగుదేశం ఎక్కడ ఉందండి ఇవాళ? తెలుగుదేశంలో ఇప్పుడు అంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఇవాళ కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిన తర్వాత చేస్తాను చేస్తాను అంటాడు. భూస్థాపితం అయిపోయింది, అది నువ్వు చేయక్కర్లా. ఆ భూస్థాపితం అయిపోయిన నాయకులు మొత్తం నువ్వు చేర్చుకున్నావు. అంటే ఇవాళ తెలుగుదేశంలో కాంగ్రెస్ నాయకులే ఉన్నారు తప్ప నీతో పాటు ఎవరు తెలుగుదేశం నాయకులు? ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి పాటు పడిన తెలుగుదేశం నాయకుడు ఎక్కడ లేడు. కనుక అది తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ దేశం. దాని పేరు పెట్టుకోవాలి ఇప్పుడు.